రండి అమ్మా రండి, రంజపేట కడప, రంజపేట కడప సీట్ అండి, ఖాళీగా ఉండే ఎక్కండి అమ్మా, ఎక్కండి అయ్యా. పెద్ద ఏమన్నా బుద్ధున్నదా? కాదు నిదన ఎక్కచ్చు కదా, తలకైతే కూడా డాముని కొట్టినావు కదయా. కాదు కండక్టర్, తలకైతే కాదు కొట్టింది, భుజాన సలంగపార వేసుకొని బస్సులో పయా పనికి పోతా ఉన్నా నందలూరికి, ఆ పార వచ్చి నీ తలకాయ కొట్టింది. ఆహా, గడపలు కూడా తేకూడదా? కడుపులో కుమ్మకపోయినావా? సరేలే కండక్టర్, ఈ పొద్దు తలకాయ పగలదిగినా రేపు కడుపులో కుమ్ముతాలి, రేపు తెచ్చాలి గడపార. కండక్టర్, నా కళ్ళలో ఎవరో కారం పుడిదింగినారు. ఎవరియా స్వామి, డ్రైవర్ కళ్ళలో కారం కూడా కొట్టినారంట. కండక్టరు, నేనేలే కండక్టరు. అబ్బా ఎంత బాగా చెప్తున్నావు. కాదు కండక్టర్, నేనేం చేయాలా? కాదు, మిరకాయలు ఉంటే ఆడించుకొని ఆ మిరపొడి తీసుకొని వచ్చి మూట కట్టినా, అదే డ్రైవర్ కాడ వేసిన మూట, అది ఎగురు వచ్చి కళ్ళలో పడింది. నన్నేం చేయమంటావు? కాదమ్మా, ఆ మిరకాయ మూట తీసుకొచ్చి చిన్నగా పెడితే ఎందుకు పడుతుందమ్మా? నువ్వు ఆ నుంచి ఇసురు తింగితివి డ్రైవర్ కాడ, అది ఎగురొచ్చి మిరపొడి కళ్ళలో పడా. ఏంది అమ్మా ఇదే? యో ఏంది ఏది, బస్సు అనుకున్నా ఏమనుకున్నారు? యో యాడికే స్వామి, పెద్దది దోటి ఎత్తుకోవాల్సినావు బస్సులోకే. కండక్టర్, నేను పైన పెట్టుకుంటాలే, బ్యాగులు పెట్టుకుంటారు కదా, అరే బుడుకే పెడతాలే. కాదు నీకేమో బుద్ధునదా? కాదు ఆర్టీసీ బస్సు అంటే ఏం ప్రతి ఒక్కరికి అంత సులకనే. కాదు కండక్టర్, ఇప్పుడు ఈదులో లైన్లు తగిలించుకునేదానికి మా ఇంట్లో పెద్ద కట్టి లేదు, అందుకని మా కూతురు ఒకటికి పోయింటే మా వాళ్ళు పెద్ద దోట్లు ఒకటి తయారు చేపించి ఒక లెగ్ ఒకటి పెట్టించినాడు, అది ఎట్టెత్తుకు మొగలింగా. కాదు మీరు దోట్లు దూలాలు అయ్యని వేసుకునేదక మా ఆర్టీసీ బస్సు పెట్టిందా? కాదయ్యా మీరు బాడుకు తీసుకొని పోవాలయ్యా. కాదు కండక్టర్, ఆర్టీసీ బస్సులు పెట్టింది దేనికి? ప్రజల కోసం కదా. కాదు ప్రజలకే, మనుషులు ఎక్కించుకోబోయేదానికి కానీ ఆర్టీసీ బస్సులు పెట్టింది, దూలాలు కట్లు పటారులు ఎత్తుకోబోయేదని కాదు. ఆహా అట్నా, మనుషులు ఎక్కించుకోబోయేదానికేనా? మరి వాళ్ళందరూ గుట్లేసుకొచ్చారే, అందరినీ అందరినీ బస్సులు బిత్తలెక్కమను. కాదు పెద్ద నన్ను నేను దింగించేటట్టు నువ్వా? ఓ స్వామి నువ్వు బస్సులో కూర్చో స్వామి నువ్వు. యో పెద్దయినా, యో పెద్దమ్మా, యాడిగా దిగుతున్నారా? బస్సు అంతా ఖాళీగా ఉంటే ఏదో సీట్లు ఏమో దిగుతున్నారా? కాదయ్యా ఏందియా, అన్ని సీట్లని ఖాళీగా ఉంటే సీట్లు పెద్దయినా కురావు సర్దుకుంటావా ఈ పక్కకి? నేను ఆ పక్కకు పోతాను కిటికీ వారికి. కాదమ్మా, నా పక్కనంతా సీటు ఖాళీగా ఉన్నది, నాకు కిటికీ వారు కావాలని నేను కిటికీ వారు కూర్చోవడా? నువ్వు నన్ను లేపితే అట్ట నేను లేని పో. ఆయన కిటికీ వారు కూర్చుంటాడంట, ఆ వెనక సీటు ఖాళీగా ఉన్నది చూడమ్మా, అంతా కూర్చోమ్మా. ఓమా, ఎవరు నా సీట్లో కూర్చున్నారు? కిటికీ వారి సీట్లో. పెద్దయినా ఇక్కడ టవాలు వేస్తున్నావు కదా, అది తీసి పక్కనే పెట్టాను, నా పక్కనే పెట్టాను. నేను కిటికీ వారు కూర్చుంటా పెద్దయినా, నువ్వు అక్కడ పక్కన కూర్చోవు. ఏమొద్దులేము, నా సీట్లో నేను కూర్చుండాలి, నాకు గాలి రావాలా, నా కిటికీ వరకు కూర్చుండా, నువ్వు లేచి పగలము. కండక్టర్, ఏంది కండక్టర్ ఇది? నువ్వేంది మా నాయన, ఎడ చెట్టు కూర్చుంటే సరిపోదా? అది కూడా సీటే కదా. కండక్టర్, నేను కిటికీ వరకు కూర్చుంటా, ఆ పెద్దయినా ఈ పక్క కూర్చోమని చెప్పు. ఆ పెద్దయినా ఆ లేడీస్ కదా, గౌరవించాలి కదా మనము, కిటికీ వరం కూర్చుంటుంది, నువ్వు ఎప్పుడు కూర్చో సరిపోతుందా? ఆహా అట్లా, అటైతే నీ కండక్టర్ సీట్లో నేను కూర్చుంటా, ఆ పక్కన వచ్చి నువ్వు కూర్చో సరిపోతుందా? మీకు చెప్పలేం ఫోన్ అయినా. కాదు పెద్దయినా, నువ్వు నా లేచిట ఈ పక్కకి రాయా, అన్ని సీట్లు అన్ని ఖాళీగా ఉన్నాయి కదా, అందరూ ఒక్కొక్కరు కూర్చుంటే ఎట్టని. కాదు కండక్టర్, ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా మా పక్కన కూర్చోవచ్చు కదా, వాళ్ళకి అంత కిటికీ మీద అంత ప్రేమ ఉంటే మాకలా? ఏం కిటికీ అన్న, గోచిపోతలో కిటికీయా? ఆ కిటికీ ఏమన్నా మీరు ఏమన్నా ఇంటికి ఎత్తుకోబోతారా? నువ్వు చెప్పెక్కి ఆడ దిగిపోతుంది ఏదానికి. యో సీట్లు అని ఖాళీ ఉన్నాయా? యాడికి దిగుతున్నారా? ఎక్కడ స్వామి కూర్చోండి సీట్లో. సీట్ ఖాళీగా? కాదయా, ఆయన ఒకడు కూర్చోన్నాడు, ఆ పక్కన కూర్చోయా, సీట్ ఖాళీగా ఉందా? నాకు కిటికీ పక్కన కావాలా? కాదు పెద్ద, ఆయన అందరికీ కిటికీ పక్కన ఎట్టొచ్చాయే? లేకుంటే దిగిపోతాను. ఓమ్మ ఒక రవ్వ, ఈ పక్క సైడ్ అంటే కూర్చోమ్మా, ఈ పెద్ద ఆయన ఆ కిటికీ వారంట కూర్చుంటాడంట. ఆహా, నేనేదో కూర్చుంటాను, నా కిటికీ వారు బాగా గాలి వస్తుంది, అన్ని చూసుకుంటే రావాలా? నేను రాను పాపకి. ఏమండి, నా దగ్గర చిల్లర లేదు, నా కూడా టికెట్ పెట్టు. కాదుమా, ఏందమ్మా భార్య భర్తలు ఇద్దరు వచ్చి ఒక సీట్లో కూర్చోకోకుండా చెరొకటి సీట్లో కూర్చున్నారు, ఏమిటిమ్మా ఇది? ఆహా, మేమిద్దరమే కదండి వచ్చింది, మా నలుగురు పిల్లలు ఉన్నారు, నలుగురు నాలుగు సీట్లో నాలుగు కిటికీల కాడ కూర్చో ఉన్నారు, నా మూడు కిటికీ కూర్చోన్నాడు, నేను ఒక కిటికీ కాడ కూర్చో ఉన్నాను. కాదమ్మా, అందరిని ఒకసారి తీసుకొని ఒక సీట్లో కూర్చో చూడమ్మా, పెద్ద సీట్లో. కాదు కనుక ఏం దబాయిస్తాడవే? కాదు నువ్వు యాడ కూర్చుంటే నీకేమి దిగిపోతుందో కందో? కాదే బెదిరించామంటా, దిగిపోరా? ఏంది దిగిపోయేదే, సీట్లని ఖాళీగా పెట్టా. రే పిల్లోడా, ఏ పక్క కూర్చోనైనా కిటికీ వరా, ఏ పెద్దలు కూర్చుంటారు? కండక్టర్ అంకుల్, నేను కిటికీ వాడి కూర్చుంటా, ఆ పక్కన కూర్చోను. కాదురా పిల్లోడు, ఏమన్నాడు ఓ హాఫ్ టికెట్ తీసుకుంటా? కాదు వాళ్ళు ఫుల్ టికెట్ కానీ ఇచ్చేది, ఆ పక్క కూర్చుంటా, కిటికీ వారా, నువ్వు ఈ పక్కకి రా. ఆ కండక్టర్ ఏం దబాయిస్తాడవే? కాదు ఫుల్ టికెట్ తీసుకో, కిటికీ వారే కూర్చుంటాడు మా పిల్లాడు, ఏం దబాయిస్ పడుతున్నావే? మందంగా వయ్యా స్వామి, గవర్నమెంట్ వాళ్ళారా ఈ కిటికీలన్నీ మూసి పడితే డబ్బా రేగు చుట్టూ పడితే అండియా, ఏంది స్వామి ఇదే? వయ్యా స్వామి, అందరూ కిటికీ వారి సీట్ కావాలంటున్నారు అయ్యా స్వామి, ఆ కిటికీలు లేకుండా చేసి పడితేండి. కేవలం వినోదం కోసం మాత్రమే మా యొక్క ఫన్నీ ఆడియో మిమిక్రీ మురళి, రాజంపేట మండలం, అన్నమయ్య జిల్లా. ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.